హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందక చర్ల ధనుంజయ స్వామిని. ఈరోజు విషయం ఇంటికి కానీ స్థలానికి కానీ నైరుతి మూల తగ్గితే ఏమవుతుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఎందువల్లనగా కొన్ని గ్రంథాలలో నైరుతి మూల కాంపౌండ్ క్రాస్గా తిప్పి తగ్గించితే బాగా యోగిస్తుందని, ఆ ఇంటివారు అన్ని విధాలు అభివృద్ధి చెందుతారని రాసి ఉన్నారు. ఇంకా కొన్ని గ్రంథాలలో నైరుతి మూల షెడ్ వేసి బయటికి వదిలేస్తే ఆ నైరుతి లోపించినప్పుడు తక్కిన ఇల్లు బాగా యోగిస్తుంది అని రాశారు. ఇంటిలో కూడా నైరుతి మూల తగ్గించి గృహాలు నిర్మించేవారు చాలామంది, ఆ గ్రంథాలు చదివిన వారు ఉన్నారు. అందుకోసం ఈ నైరుతి మూల తగ్గితే ఏమవుతుంది, మంచిదా కాదా అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఒక స్థలానికి కానీ ఇంటికి కానీ నైరుతి మూల తగ్గితే ఆ ఇంటి యజమాని పైన, పెద్ద కొడుకు పైన, పెద్ద కూతురు పైన ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలలో యజమానే లేని ఇల్లుగా రూపొందుతుంది. అనగా అందరూ ఎవరికి వారు నేనే యజమాని అనే భావనలో ఉండి ఒకరి మాట ఒకరు వినక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఇళ్లలో యజమాని ఇల్లు విడిచి వెళ్ళడం లేక లోకాన్నే విడిచి వెళ్ళడం కూడా జరగడం మనం గమనించవచ్చు. ఈ నైరుతి లోపానికి వేరే వాస్తు దోషాలు తోడైనప్పుడు ఆ ఇల్లు అన్యాక్రాంతం కావడం జరుగుతుంది. కావున నైరుతి మూల ఎప్పుడూ తగ్గకుండా పెరగకుండా 90 డిగ్రీలకు ఉండేలా సరిచేసుకోవాలి. కొన్ని వాస్తు గ్రంథాలలో నైరుతి మూల తగ్గినా బాగా యోగిస్తుందని రాయడం వల్ల, మరికొందరు శాస్త్రవేత్తలు చెప్పడం వల్ల నైరుతి మూల తగ్గిన స్థలాలను కొంటున్నారు, నైరుతి మూల తగ్గేలా ఇండ్లు నిర్మిస్తున్నారు. ఇలాంటి వారందరూ ఇబ్బందులు పడడం నేను చాలా ఇళ్లలో గమనించాను. ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాను. ఒక చతురస్రాకారంలో కానీ దీర్ఘచతురస్రాకార స్థలంలో కానీ నైరుతి మూల ఇలా తగ్గిందనుకుందాము. అప్పుడు నైరుతి నుండి ఈశాన్య మూల కొలవగా తక్కువ వచ్చి ఆగ్నేయ వాయువ్యాలు పెరగడం మీరు గమనించవచ్చు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా ఒక స్థలము కానీ ఇల్లు కానీ ఉన్నప్పుడు నైరుతి మూల స్థలం ఇలా తగ్గిందనుకోండి, కొన్ని ఇండ్లకు ఇలా తగ్గుతుంది, కొన్ని ఇండ్లకు ఇలా తగ్గుతుంది, కొన్ని స్థలాలకు ఇలా చట్రం తిప్పి ఉంటారు, ఇంకా కొన్ని స్థలాలకు ఇలా ఆగ్నేయము పెరుగుతూ దక్షిణాగ్నేయము నైరుతి తగ్గుతుంది, ఇంకా కొన్ని స్థలాలకి పశ్చిమ వాయువ్యము పెరుగుతూ నైరుతి తగ్గుతుంది స్థలంలో. అలాగే ఇంకా కొంతమంది ఇలా రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ ఒక షాప్ ఏర్పాటు చేసి ఇక్కడో ఇక్కడో ద్వారం పెడతారు. అప్పుడు ఈ షాపుకి దక్షిణమో పశ్చిమమో ద్వారం ఉంటుంది, కానీ ఈస్ట్ వైపు నార్త్ వైపు ఉండదు. అందువలన ఈ స్థలము తగ్గినదే. ఇలా తగ్గినప్పుడు ఏ విధంగా తగ్గినా ఈ నైరుతి నుండి ఈశాన్యము కొలవగా ప్లేస్ తగ్గిపోతుంది, వాయువు నుంచి ఆగ్నేయముకు కొలవగా ప్లేస్ పెరిగిపోతుంది, ఎక్కువ అవుతుంది. ఇంటిలో కూడా ఇలా తగ్గితే అలా సమస్య ఏర్పడుతుంది. అలా కాకుండా ఇలా ఇంటిని ఇలా రౌండ్ తిప్పినా, ఆగ్నేయము పెరిగి నిర్మించిన, వాయువ్యము పెరిగి నిర్మించిన, ఏ విధంగా నైరుతి తగ్గినా కూడా ఆ ఇల్లు బాగా యోగించదు. నైరుతి మూల ఖచ్చితంగా మూల మట్టానికి ఉండి తీరవలసిందే. కాంపౌండ్ అయినా ఇల్లైనా మూల మట్టం అనగా 90 డిగ్రీస్
ఖచ్చితంగా ఉండి తీరాలి. స్థలంలో ఇలా నైరుతి తగ్గితే 1, 2, 3, 4, 5 మూలలు ఏర్పడతాయి. ఇంటిలో కూడా నైరుతి తగ్గినప్పుడు 1, 2, 3, 4, 5 మూలలు ఏర్పడతాయి. వాయువ్య ఆగ్నేయాలు పెరుగుతూ కోణంగా పెరిగినప్పుడు 90 డిగ్రీస్ నుంచి 93, 95 డిగ్రీస్ అయ్యి వాయువ్య ఆగ్నేయాలు పెరిగిండే దోషాలు వచ్చి చేరుకుంటాయి. కాబట్టి స్థలానికి కానీ ఇంటికి కానీ నైరుతి తగ్గినప్పుడు 5 మూలలు రావడం కూడా మీరు గమనించవచ్చు. ఇంకా కొన్ని స్థలాలు ఇంట్లో నైరుతి తగ్గి పడమర వాయువ్యం పెరిగేలా ఉంటాయి. ఇది మనకే చూపించాను. ఇలా పడమర వాయువ్యం పెరిగిన స్థలాలు ఉన్నప్పుడు నైరుతిని 90 డిగ్రీస్కి సరిచేసుకొని పెరిగిన స్థలాన్ని వదిలివేయాలి. ఈ దక్షిణం వైపు ఆగ్నేయం పెరుగుతూ నైరుతి తగ్గినప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్కి సరిచేసుకొని 90 డిగ్రీస్ అనగా మూలమట్టానికి మిగిలిన ఆగ్నేయ స్థలాన్ని వదిలివేసినప్పుడు బాగా యోగిస్తుంది. ఈ వదిలిన ప్లేస్ను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. చాలామంది ఇలా పెరిగి ఉంటుంది, 90 డిగ్రీస్కి సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత ఈ పెరిగిన స్థలాల్ని ఈ ఇంటి వారిక రోడ్డుక వదిలేకి ఇష్టపడక పూల మొక్కలు పెంచడము, లెట్రిన్లు బాత్రూములు వంటివి పిట్లు వేయడం వంటివి చేస్తారు. ఏ విధంగా ఉపయోగించినా తప్పే. వదిలిన స్థలం అన్న తర్వాత వదిలే వేయాలి. ఇంకా కొన్ని స్థలాలు నైరుతి తగ్గి దక్షిణాగ్నేయం పెరిగి ఉంటాయి. ఇలాంటి దక్షిణాగ్నేయం పెరిగిన స్థలాలు ఉన్నప్పుడు పడమర హద్దు చేర్చి నైరుతిని 90 డిగ్రీస్కి సరిచేసుకొని పెరిగిన దక్షిణాగ్నేయ భాగాన్ని వదిలి ప్రహరీ నిర్మించుకున్నప్పుడు ఆ స్థలం బాగా యోగిస్తుంది. వదిలిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ వాడరాదు. కాబట్టి ఏ గ్రంథంలో రాసినా, ఎవరు రాసినా, ఏ వాస్తు శాస్త్రవేత్త చెప్పినా నైరుతి తగ్గితే మంచిదవుతుంది అని, శుభాలు కలుగుతాయని చెప్పితే మీరు నమ్మకండి. ఇంటికి ఈశాన్యం ఎంత ప్రధానమైనదో నైరుతి కూడా అంతే ప్రధానమైనదని గుర్తెరిగి స్థలానికి కానీ ఇంటికి కానీ నైరుతి మూల తగ్గించకుండా నైరుతి మూల పెంచకుండా కరెక్ట్గా మూలమట్టానికి ఉండేలా, అనగా 90 డిగ్రీస్ ఉండేలా స్థలాన్ని ఇంటిని సరిచేసుకొని మీ భవిష్యత్తుకి మీరే పునాదులు వేసుకోవాలని కోరుతున్నాను. ఇంకా కొంతమంది ఇలా స్థలము ఇలా ఇల్లు నైరుతి పర్ఫెక్ట్గా సరిచేస్తూ ఇక్కడ బెడ్రూమ్ వస్తుందనుకోండి, నైరుతిలో మాస్టర్ బెడ్రూము, నైరుతి మూలమట్టానికి కరెక్ట్గా వేసినాము, ఈ నైరుతి ఇక్కడి నుంచి ఇక్కడ కొలవగా నైరుతి 2 భాగాలు వదిలేసినాము, తక్కిన స్థలాన్ని ఇలా బాత్రూమ్ ఏర్పాటు చేసి లోపల నుంచి డోర్ పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఇలా పెట్టడం తప్పు అని ఎవరైనా అడిగితే, నైరుతి మూలమట్టానికే ఉంది కదా, నైరుతిని పెంచడం లేదు మేము, ఈ భాగాన్ని పెంచి బాత్రూమ్ వేస్తున్నామంటున్నారు. ఈ నైరుతి ఇలాగే ఉంచి ఇక్కడ ఇలా పెంచి బాత్రూమ్ కట్టి లోపల నుంచి డోర్ పెట్టుకున్నారు. ఏ విధంగా ఇలాంటి పొరపాట్లు చేసినా భవిష్యత్తులో ఇబ్బందులు పడవలసి వస్తుంది. నైరుతి మూల చెలగాటం ప్రాణాలతో చెలగాటమే అని గుర్తెరిగి ఎవరెన్ని చెప్పినా వినకుండా నైరుతిలో కరెక్ట్ మూలమట్టానికి అనగా 90 డిగ్రీస్కు ఉండేలా స్థలాన్ని ఇంటిని సరిచేసుకొని మీ భవిష్యత్తుకే కాక మీ పిల్లలు వారి పిల్లల యొక్క భవిష్యత్తుకి మీరే పునాదులు వేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకసిర. ఇంతవరకు నా శుభవాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి
ఎన్నో మంచి మంచి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయని తెలియజేస్తూ నా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ని అనతి కాలంలోనే చాలా బాగా ఆదరిస్తూ అత్యంత అద్భుతంగా యూస్ మరియు మంచి మంచి కామెంట్లు పెడుతున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమం, మడకశిర. హరి ఓం తత్సత్.